हेलो एवरीवन, नमस्ते, वेलकम टू राधेशम बृंदावन। मी अंदर की चामंती पूलु इला गुत्तुल गुत्तुल गा पूयालंटे दीनिकी एलांटी फर्टिलाइजर्स इव्वालनो इप्पुडु चूसेद्दाम। इवी बियं कड़गगा वच्चिन नीलु, इला बियं कड़िगिन नीलु पोयडं वल्ल एन्नो पोषकालु मोक्ककु लभिस्तायी। इला ई नीलनि कोद्दी कोद्दीगा अन्नी मोक्कलकु इला पोयाली। नॉन वेज तिने वाल्लु इला चिकन कड़िगिगा वच्चिन नीलुनि कूडा मन मोक्ककि अंदियाली। कोद्दी कोद्दीगा अन्नी मोक्कलकि इला पोयाली। मा बृंदावनंलो 10 चामंति मोक्कलु उन्नायि। कोन्नि मोक्कल दग्गर तुलसी बृंदावनम उंदि, अंदुलो ई चिकन कड़िगिन नीलु पोयेनु। इला अंदंगा चामंती पूलु पूयालंटे मरिकोन्नी टिप्स इला फालो अव्वाली। इदी इंदुलो ई कुंडीलो रेंडु उन्नायी मोक्कलु। इला देवुडि दग्गर पेट्टिन पूलु कूडा इंदुलो वेसेस्तुन्नानु नेनु। इला कोब्बरी पीच कूडा इंदुलोने वेसि पैनकि वेल्लि मट्टि कप्पेस्तू उंटानु। इला इवन्नी देवुडिकि रोजु रेंडु पेडुतुन्नानु। ఒకటేసారి మొత్తం పూలు తెంపకుండా ఇలా కొన్ని కొన్ని తెంపుతూ దేవుడికి పెడుతున్నాను। చెట్టు బోసిపోతది అనిపిస్తది నాకైతే, అందుకే నేను ఎక్కువ మట్టుకు తెంపను। ఇది పూసి ఇలా వంగిపోయింది కొమ్మ కూడా। ఇది ఇందులో రెండు ఉన్నాయి, దీనికి కూడా బానే పోసాయి, తీసేశాను। ఇలా ఇంట్లో కిచెన్ వేస్ట్ మొత్తం నేను వేస్తూ పైనకి వెళ్ళి మట్టి కప్పుతూ ఉంటాను ఎప్పుడు। అలా చేయడం వల్ల దీనికి మంచి ఫర్టిలైజర్ అందుతుంది, అందుకని ఇంత బాగా పూస్తున్నాయి। ఇలా ఎంత అందంగా ఉన్నాయో కదా, చూడడానికి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ పువ్వులు చూస్తుంటే। అన్ని మొక్కలు ఇప్పుడు చూసేద్దాం। ప్రతి మొక్క దగ్గర మొగ్గలతో పాటు పువ్వులు కూడా ఎన్నో ఉన్నాయి। దేవుడికి రోజు ప్రతి మొక్క నుండి 4 ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను, అయినా నిండుగానే కనిపిస్తున్నాయి। ఇలా మా రాధాకృష్ణుల బృందావనంలో ఈ చామంతి మొక్క ఎలా ఉందో చూసేయండి। ఎన్ని పువ్వులు కోసినా అసలు కొయ్యనట్టే నిండుగా ఉన్నాయి మా బృందావనంలోని ఈ చామంతి మొక్కలు। మీరందరికీ కూడా ఈ పువ్వుల మొక్కలు నచ్చాయి కదా, అయితే ఒక లైక్ చేసుకోండి। మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఇప్పుడు పూర్తి వ్యూ చూడండి। ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరందరూ కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటారు కదూ। మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నా కామెంట్ లో తెలియజేయండి। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।